राजशेखर रेड्डी गारिनी प्रेमिंचे प्रति हृदयानिकी राजशेखर रेड्डी गारी कुटुंबानि शर्मिलमनु हक्कुन चेर्चुकुन्न प्रति हृदयानिकी कूडा హృదయపూర్వకంగా చేతులెత్తి రెండు చేతులెత్తి నమస్కారం చేసుకుంటా ఉన్నా. ఈరోజు శరిమలమ్మ మరో ప్రజాప్రస్థానంలో 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడికి మీ ముందుకు వచ్చింది. ఆమెను అభినందించడానికి ఆశీర్వదించడానికి మీ అందరి ముందుకు నేను వచ్చాను ఇవాళ. ఈరోజు మరి ఆమె 3000 కిలోమీటర్లు పూర్తి చేసింది అంటే కేవలం దేవుని దయ, మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ ఆమె నడిపించిందని నేను నమ్ముతున్నా. ఆ మాట మీకు చెప్తున్నా, మీరే నడిపించారని కూడా చెప్తున్నా. రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ శర్మిలమ్మ ఆమెను చాలా అపురూపంగా పెంచుకున్నాడు ఆయన. ఓ యువరాణిలాగా పెంచుకున్నాడు ఆమెను, ఒక ప్రిన్స్ లాగా పెంచుకున్నాడు ఆయన. ఆమె కష్టపడితే ఎక్కడ కాలు కందిపోతుందో, ఎక్కడ ఏ విధంగా అయిపోతుందో అన్నట్టుగా ఆయన అంత అపురూపంగా పెంచుకున్నారు. ఇప్పుడు ఓ మహిళ మరి 10 ఏళ్ల కిందట అప్పుడు 3200 కిలోమీటర్లు దగ్గర దగ్గర, ఇప్పుడు 3000 కిలోమీటర్లు పూర్తి చేయడం సాధ్యమేనా అంటే అది నాకే ఆశ్చర్యం. మరి తన ఈరోజు అది పూర్తి చేయగలిగింది అంటే అది కేవలం మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీర్వాదం అని నమ్ముతున్నా. ఒక తల్లిగా తను కష్టపడతా ఉంటే చాలా బాధ అనిపించేది. నెలల తరబడి ఇంట్లో వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి నెలల తరబడి రోడ్లో తిరుగుతూ మరి ఆమె తను కష్టపడతా తను మరి పాదయాత్ర చేసుకుంటూ వచ్చింది. ఎండకు ఎండుతా, వానకు తడుస్తా, అన్ని రకాలుగా కష్టపడతా వచ్చినప్పుడు చాలా చాలా బాధ అనిపించింది తను కష్టపడతా ఉంటే. కానీ ఒకవైపున గర్వంగా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే కొందరి జీవితాలకు దేవుడు ఓ అర్థం, ఓ పరమార్థం రాస్తాడు అనుకుంటా. ఆమె జీవితానికి ఒక సార్థకత దేవుడు రాశాడు అనుకుంటున్నా నేను. లేకుంటే అది మామూలు విషయం కాదు, సాధారణ విషయం కాదు. అన్ని వేల వేల కిలోమీటర్లు నడవాలంటే 3000 కిలోమీటర్లు అది కేవలం పాదయాత్ర కాదు, భారతదేశ చరిత్రలోనే, మానవతా చరిత్రలోనే, వజ్ర సంకల్పాల చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని కూడా చెప్తానే. ఎందుకంటే ఈ పాదయాత్ర మనుషులతో మమేకమయ్యే యాత్ర, ఈ పాదయాత్ర మనసులతో పెనవేసుకునే బంధం యాత్ర అని కూడా చెప్తా. ఈ సమస్యలను మరి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యల్లో తాను కూడా ఒక భాగం కావాలని, పరిష్కారంలో తాను కూడా ఒక భాగం కావాలని మీలాంటి మామూలు మనిషి, మట్టిని ప్రేమించే మనిషి, రైతును ప్రేమించే మనిషి, పల్లెను ప్రేమించే మనిషి, మరి సాటి మనిషిని ప్రేమించే వ్యక్తిగా ఆమె తను మరి కులం మతం భేదం లేకుండా మరి ఆ విధంగా మానవత్వాన్ని ప్రేమించిన ఓ మనిషి జీవన యాత్ర ఇది అని కూడా చెప్తాను నేను ఇవాళ. ఇది మన వాళ్ళు అనుకుని తన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆర్తిని, వాళ్ళ కష్టమును, వాళ్ళ బాధను, వాళ్ళ సమస్యలను పంచుకుంటూ తన మనసును చాలా విశాలపరుచుకుంటూ చేసిన యాత్ర ఇది. ఒకప్పుడు పాదయాత్రే వద్దన్న వారు ఈనాడు మళ్ళీ పాదయాత్రలు చేసే యాత్ర లాంటిది కాదు అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాయి వాళ్ళు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కూతురు, మరి భారతదేశంలో పాదయాత్ర అంటేనే అందరికీ గుర్తుకొచ్చే నాయకుని కూతురు, ఆయన రక్తంతో పాటి, ఆయన ఆలోచనలతోటి, ఆయన వారసత్వంతో వారసత్వమును పంచుకుంటూ చేస్తున్న యాత్ర ఇది. ఈ యాత్ర ఏ కొందరి సమస్యలకో కాదు, ప్రాంతీయ సమస్యలు, పిల్లల సమస్యలు, మహిళా సమస్యలు, అదేవిధంగా అనేక రకమైన సమస్యలు ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, మరి ప్రతి వర్గాల వారీగా వారి మరి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, వర్గంతో ఉన్న వారి మూలంగా కూడా అన్ని ప్రత్యేక సమస్యలన్నీ తెలుసుకుంటూ చేస్తున్న పాదయాత్ర అని కూడా మీకు అందరికీ తెలిసిందే. నేటి తెలంగాణ గుండె ఎందుకు కొట్టుకుంటుందో, నేటి తెలంగాణ పల్లె ఎందుకు కన్నీరు పెడుతుందో, నేటి తెలంగాణ యువత ఎందుకు విప్లవ శంఖం పూరిస్తుందో, నేటి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏమంటున్నాయో, నేటి తెలంగాణ తల్లి ఎందుకు రోదిస్తుందో, ఈ తెలంగాణ ప్రజల మనసులు
గుండెల లోతుల్లో నుంచి మనసుల లోచుల నుంచి ఆలోచనలు తెలుసుకొని చేస్తున్న పాదయాత్రని కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నేవాళ్ళు. ఇది ఓటర్ల యాత్ర కాదు, ఓటుకు చేసే యాత్ర కాదు, కోట్లు సంపాదించుకునే యాత్ర కాదు. తెలంగాణ నలుమూలల్లోనూ నీలమ్మ తల్లి గంగమ్మ తల్లి సమస్యలైతేనేమి, రైతన్న కూలన్న సమస్యలైతేనేమి, వాటన్నిటికీ ముగింపు పలకాలనే నిర్ణయంతో చేస్తున్న యాత్ర ఇదని కూడా చెప్తుంది. గాంధీజీ భారతదేశంకి వచ్చే నాటికి మోహన్ దాస్ కరంచంద్ మాత్రమే, ఆయన ప్రజలతో మమేకమైనప్పటి నుంచి నాయకుడయ్యాడు, మహానాయకుడయ్యాడు, ఆ తర్వాత మహోన్నతుడయ్యాడు ఆయన. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. ఆయన మీద ఎలాంటి చాలా దుష్ప్రచారాలు, ఎన్నెన్నో దుష్ప్రచారాలు, ఒకటి కాదు రెండు కాదు వందలు, అలాంటి దుష్ప్రచారాలు పటాపంచలైపోయినాయంటే ఏ రోజైతే ఆయన పాదయాత్రకు అడుగు వేశాడో ఆ రోజు నుంచి అన్నీ కూడా పటాపంచలు అయ్యాయని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఒక మహిళ ఈరోజు మరి ఇలా తానే ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా, ఒక పార్టీగా వాళ్ళ నాన్న ఆశయాల మేరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింత చేరువ కావాలని ఒంటరిగా అడుగు వేస్తుంది. ఆర్థికంగా రాజకీయంగా ఎలాంటి వారి సాయం లేకుండా మరి అన్ని అడ్డంకాలు ఆటంకులు వచ్చినా కూడా వాటన్నిటినీ అధిగమించి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని ఇది సాధారణ విషయం కాదు అనేది కూడా మీకు చెప్తున్నా నేను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మరణించిన 11 సంవత్సరాల తర్వాత తాను పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రాలు విడిపోయాక అదే తెలంగాణ పల్లెలకు తెలంగాణ పట్టణానికి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం మనమందరం కలిసి పనిచేస్తాం బంగారు తెలంగాణ కోసం అని మరి ఆయన అలాంటి వజ్ర సంకల్పంతో అడుగు వేసింది తను. ఆ అడుగు వేయాలంటే మరి తనలో గుండె లోతుల్లో ఉన్న దృఢ సంకల్పం అయితేనేమి, గుండెల నిండా ఈ మట్టిపైన ఈ మనుషులపైన మమకారం వల్ల ఆమె అడుగులు వేసిందనేది కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. ఈ యాత్ర ఆమెలో గొప్ప ఆలోచనలు తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుంది, ఒక బ్లూ ప్రింట్ ఈ రాష్ట్రానికి సంబంధించి తన ఆలోచనల్లో ఉందని కూడా మీకు చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు అతను చాలా పరిణితి చెందిందిగా కనిపిస్తుంది నాకైతే. షర్మిలమ్మ అంటే తెలియని వారికి ఈ యాత్ర తెలుస్తుంది, ఆమె ఏంటో, ఆమె గుణం ఏంటో, ఆమె వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. ఈరోజు తెలంగాణ మరి తెలంగాణలో తన ప్రజా ప్రస్థానం ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అని, ఎలాంటి ప్రభావం తెచ్చింది అని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ సమస్యలను మరి ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటిని వెలికి తీసి ఆ సమస్యల పక్షంగా ఏకైక గలం ఈరోజు వినిపిస్తుంది అంటే అది షర్మిలమ్మని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. సమస్యలను వెలికి తీయడమే కాకుండా సమస్య ఎక్కడ ఉందో, మూలాలు ఎక్కడ ఉన్నాయో, సమస్యల కోసం అవసరమైన చోటికి తాను వెళ్ళి మరి వారికి ధైర్యం చెప్పి మరి ప్రజల ప్రభుత్వానికి మరి ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలను తట్టి లేపుతూ మీ అందరికి కూడా బాధ్యత గుర్తు చేస్తూ ఆమె ధైర్యం చెప్తూ ఆమె ముందుకు వెళ్తూ మరి నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్తూ మీ దగ్గరికి వస్తే నడుస్తున్న యాత్ర ఇదని కూడా చెప్తున్నా. ఆమెను ఎంతగా అవమానించాలని ఏ ఏ స్టేజ్లలో ప్రయత్నించినా, ఆమె మీద దాడులు చేసినా, ఆమె మీద అవమానాలు చేసినా, మరి పోలీస్ దాడులు చేసినా కూడా దేనికి ఆమె తల వంచలేదు, తల దించలేదు, ఆమె సంకల్పం సడలలేదు. ఈరోజు మరి ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లోనూ ఇప్పుడు 33 జిల్లాల్లోనూ మరి ఆమె అడుగు ఈరోజు 3000 కిలోమీటర్లు దాటిందని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ కావాలని ప్రజలు ఏమి ఆశించారో ఏమి భావించారో కానీ ఇప్పటి ప్రభుత్వం మరి అలాంటి ప్రయత్నం ఏది చేయటం లేదని, అలాగా నడవటం లేదని చెప్పి తను అర్థం చేసుకుని ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుందో కూడా అర్థం తెలియజెప్తా ఉంది. ఇవాళ నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏ విధమైన మేలు చేశారో అవన్నీ కూడా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్న యాత్ర అని కూడా చెప్తున్నా. అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ
రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏ ఏ మోసాలు చేసిందో, మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎలా నిర్వీర్యమైపోతున్నాయో, ఏ వాగ్దానాలు చేసి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, మరి ఏ విధమైనటువంటి ఈరోజు మరి ఈరోజు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఈరోజు ఏ విధంగా అప్పుల కుప్ప అయిందో, మరి అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మాట తప్పిన ప్రభుత్వంగా ఈరోజు నిలబడతా ఉందనేది చెప్పి అన్నిటినీ మీకు వివరించి ఆమె అన్నిట్లోనూ ఎండగడుతుందని కూడా మీకు అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ గడ్డ, రాజశేఖర రెడ్డి గారిని మీరు కూడా అమితంగా ప్రేమించిన ఈ గడ్డకు రాజశేఖర రెడ్డి గారు మరి ఏ రాష్ట్రాల్లోనూ ఏ దేశంలోనూ లేనటువంటి అభివృద్ధి అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా సాహసోపేతమైనవి, మార్గదర్శకమైనవి, ఎవరు తీయలేని సంక్షేమ పథకాలు, ఎవరు తీయలేనటువంటి కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగాన్ని మళ్ళీ తీసుకురావాలని శర్మిలమ్మ, మరి అలాంటి అభివృద్ధిలోకి మరి బంగారు తెలంగాణ సస్యశ్యామల తెలంగాణగా మార్చాలని ఆ ఉద్దేశంతో మరి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి శర్మిలమ్మ మీ ముందుకు వచ్చింది. ఆమె దృఢ సంకల్పానికి, ఆమె యజ్ఞానికి, ఆమె తపస్సుకు మీరు సమిదలుగా ఉండి మీరందరూ ఆశీర్వదించాలని, సంపూర్ణ సహకారం అందించాలని, తనతో మీరు నడవాలని మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ, నా బిడ్డను మీ బిడ్డగా మీరు నడిపించినారు ఇంతవరకు, ఇక ముందు కూడా నడిపించేది మీరే అని కూడా మీకే అప్పజెప్పుకుంటూ ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.